नमस्ते नेशनल हाईवे नंबर 167A दी संबंधी नोटिफिकेशन पब्लिश हाईवे चीराला नरसारावपेट पिडुगुराळ सेक्शन संबंधी सेक्शन भू सेकरण संबंधी नोटिफिकेशन अटे 3A टाइप आफ् नोटिफिकेशन रिलीज चेयबडिंदी ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో పేజీ నెంబర్ 3లో ఇవ్వబడింది. ఇది ఆన్లైన్ ఎడిషన్లో చూడడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎస్ఓ 4518E 1956 జాతీయ రహదారుల చట్టం 48 ఆఫ్ 1956 యొక్క విభాగం 3A ఉపవిభాగం 1 దీని పరిధిలో సంక్రమించినటువంటి అధికారాలతో దిగువ షెడ్యూల్ పట్టికలో సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో కిలోమీటర్ల 35.200 నుండి అంటే 35 కిలోమీటర్ల 200 మీటర్ల నుండి కిలోమీటర్ 81.690 మీటర్ల వరకు అంటే సుమారుగా ఇది వచ్చేసేసి ఒక 50 కిలోమీటర్లకు దరిదాపుగా ఉన్నటువంటి ఒక భాగం. దీనంటే సుమారుగా 45 కిలోమీటర్ల చిల్లర వస్తుంది. ఈ ఓడర్ ఏమో నరసారావుపేట పిడుగురాళ్ళ సెక్షన్ వరకు ఎన్హెచ్ 167A పైన విస్తరించిన భూమి ప్రజా ప్రయోజనములకు బిల్డింగ్ అంటే నిర్మాణం ఇది వెడల్పు చేయడం 2 లైన్లు పియోర్ షోల్డర్ స్కానర్ తోటి లేదా 4 లైన్లుగా చేయడం అనేటువంటిది దానికోసం అని చెప్పాను అర్థంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ రోడ్డు ఉన్నది కాబట్టి ఈ రోడ్డు ఉన్నటువంటి రోడ్డుని మళ్ళీ ప్రత్యేకంగా నిర్మించడం అనేటువంటిది కొత్తగా జరగదు కాబట్టి ఇది వెడల్పుగా చేయడానికి సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే అవుతుంది. దీంతో పాటు ఇక్కడ బిల్డింగ్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ నిర్మాణం కొరకు అవసరమైన భూమి సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినది అంటూ ఇది 3A నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సదరు భూమి ఎందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా అంటే ఈ సదరు భూమి అంటే ఇక్కడ ఈ షెడ్యూల్లో ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్తో ఇవ్వబడినటువంటి భూమి ఏదైతే ఉందో వివరాలు ఆ భూమికి సంబంధించినటువంటి యజమానులు కానీ దాంతో సంబంధం ఉన్న ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా సరే ఈ సదరు వ్యక్తులుగా మనం పరిగణించాల్సి వస్తుంది. సదరు భూమి ఎందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ ప్రకటన అధికార రాజపత్రంలో ప్రచురించబడిన 21 రోజులలోగా అంటే వాటి నుంచి 21 రోజుల్లోగా సదరు చట్టంలోని 3C విభాగంలోని ఉపవిభాగం 1 ద్వారా పైన చెప్పబడిన ఉద్దేశమునకు అంటే ఈ రోడ్డు వైడనింగ్కి సంబంధించి ఉపయోగించరాదని అభ్యంతరములు తెలుపవచ్చును. తమ భూమిని ఎందుకని ఈ రోడ్డు వైడనింగ్కి ఉపయోగించకూడదో తమ యొక్క అభ్యంతరాన్ని తెలియజేయవచ్చు. అటువంటి ప్రతి అభ్యంతరాలను అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ అనగా జాయింట్ కలెక్టర్ పల్నాడుకు అభ్యంతరదారు తగిన ఆధారాలను చూపుతూ వ్రాతపూర్వకంగా అందజేయబడును. ఇక్కడ ఈ భూసేకరణకు సంబంధించినటువంటి బాధ్యతని జాయింట్ కలెక్టర్ పల్నాడు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి వారికి ఇవ్వడం జరిగింది. నాకు తెలిసినంతవరకు పల్నాడు డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్స్ నరసరావుపేట. సో నరసరావుపేటలో ఉన్నటువంటి యొక్క జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులో దానికి సంబంధించినటువంటి వారిని కలిసి తమ భూమిని ఎందుకు తీసుకోకూడదు తమకున్న అభ్యంతరం ఏమిటంటే తెలియజేసేందుకు అవకాశం ఇవ్వబడింది. అట్టి అభ్యంతరములను వ్యక్తిగతంగా లేదా న్యాయవాద వృత్తిని అవలంబించిన వ్యక్తి ద్వారా విన్న తరువాత సదరు కాంపిటెంట్ అథారిటీ అంటే జాయింట్ కలెక్టర్ గారు తదుపరి విచారణ అవసరమని భావించినట్లయితే అట్టి విచారణను జరిపి సదరు అభ్యంతరాలను అనుమతించుట లేక నిరాకరించుట కానీ చేయవచ్చును. మీకున్నటువంటి అభ్యంతరాలను విని అవసరమైతే ఎంక్వైరీ చేసి దానికి సంబంధించినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. చట్టంలోని 3C విభాగం యొక్క ఉపవిభాగం 2 ప్రకారం అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ వెలువరించి ఆ ఉత్తర్వులే తుది ఉత్తర్వులు. ఈ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన దానిలో ఈ భూసేకరణ సంబంధించిన దానిలో వచ్చినటువంటి అభ్యంతరాలను విన్న తర్వాత ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు చేసినటువంటి ఎంక్వైరీలో ఈ వచ్చినటువంటి అంశాలను బేస్ చేసుకొని వారు తీసుకునేటువంటి యొక్క ఏ డెసిషన్ అయితే ఉంటుందో నిర్ణయం అదే ఫైనల్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఈ ప్రకటన క్రిందకు వచ్చే భూమి యొక్క ప్రణాళికలు మరియు దాని ఇతర వివరములు కాంపిటేటివ్ అథారిటీ వారి కార్యాలయం నందు అందుబాటులో ఉన్నవి. కాబట్టి ఈ షెడ్యూల్లో ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో ఆ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కడ ఉంది ఏ ఏరియా అనేటువంటి దానికి సంబంధించిన వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి చూసుకోవచ్చు. కావున ఆసక్తి కలిగిన వ్యక్తులు పైన పేర్కొనబడిన కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చు అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఓడరేవు
నరసరావుపేట పిడుగురాళ్ళ సెక్షన్ సంబంధించినంత వరకు ఎన్హెచ్ 167A పైన కిలోమీటర్ 35.200 నుండి కిలోమీటర్ 81.691 వరకు ఉన్న భూమిలో నిర్మాణాలతో అంటే భూమి మీద మామూలు ఇళ్ళు లాంటివి ఉండొచ్చు ఫామ్ హౌస్ లాంటివైనా ఉండొచ్చు అలాగే కొన్ని గొట్టపు బావులు బోర్వెల్స్ లాంటివి ఉండవచ్చు లేదా లేకుండా అంటే మామూలు ప్లెయిన్ ఏరియా లాంటిది అయినా కావచ్చు దీన్ని సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ దీన్ని మెన్షన్ చేయడం జరిగింది సహజంగా 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్లో సంక్షిప్త వివరణ అంటే ఎక్కువగా భూ యజమానులకు సంబంధించినటువంటి వివరాలను మెన్షన్ చేయరు అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాన్ని ఇక్కడ ఒక చిన్న క్యూఆర్ కోడ్తో మెన్షన్ చేయడం జరిగింది ఈ క్యూఆర్ కోడ్ను మనం వ్యూవర్స్ కోసం అని చెప్పి నేను స్కాన్ చేశాను దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఈ ఏరియా రూట్ మ్యాప్ ఎలా ఉంది అనేది చూద్దాం ఇది దీనికి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ ఇది ఓడరేవు బీచ్ చీరాల సమీపంలో ఉన్నటువంటిది ఇక్కడ నుంచి మొదలు పెట్టేసేసి పర్చూరు చిలకలూరుపేట నరసరావుపేట మీదుగా ఈ పిడుగురాళ్ళ వరకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ హైవే ఏదైతే ఉందో ఈ రోడ్ వైడనింగ్ కోసం అని చెప్పి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇది మొత్తం టోటల్ ఉన్నటువంటి 100 కిలోమీటర్స్ లెంత్కి సంబంధించినటువంటి రోడ్ ఈ నోటిఫికేషన్ మాత్రం కాదు ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది చిలకలూరుపేటకు సమీపంలో ఉన్నటువంటి పురుషోత్తం పట్నం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ కావూరు గోవిందాపురం ఈ భాగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్గా ఇవ్వడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశానని చెప్పాను కదా ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించినటువంటి వివరాలు చూసినట్టయితే అది ఈ విధంగా ఉంది ఇంతకుముందు మనం చదివినటువంటి భాగాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట మండల పరిధిలో తాలూకా అన్నారనుకోండి ఇక్కడ ఉన్నటువంటి పురుషోత్తపట్నం సంబంధించినటువంటి గ్రామానికి పరిధి కావూరు గోవిందాపురం గ్రామాల పరిధిలో ఉన్నటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓవరాల్గా ఒక 11 సర్వే నెంబర్లు అలాగే సీరియల్ నెంబర్లతో ఉన్నటువంటి యొక్క భూమికి సంబంధించిన వివరాన్ని మెన్షన్ చేశారు ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఒకవేళ ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ హార్డ్ కాపీ కనుక మీకు దొరకనట్లయితే స్మార్ట్ గ్యాడ్జెట్స్లో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్గా టైప్ చేసేసుకొని దాన్ని మనం పొందవచ్చు తద్వారా నోటిఫికేషన్ని చూసేందుకు అవకాశం ఉంది ఇది పేజీ నెంబర్ 3లో మెన్షన్ చేయబడింది అయితే ఇంకొక విషయం ఒకవేళ ఆ పేపర్ అందుబాటులోకి రావడం కష్టం అనుకున్నట్లయితే నేను ఇక్కడ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ని పేస్ట్ చేయడం ద్వారా కూడా మీకు డైరెక్ట్గా ఆ పేపర్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూడవచ్చు బట్ అక్కడ క్యూఆర్ కోడ్తో మాత్రమే ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని వేరే గ్యాడ్జెట్తో దాన్ని స్కాన్ చేసి చూసుకునేందుకు మీకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ నేను ముందే చెప్పాను కదా ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫర్దర్ సీక్వెన్స్ అనేటువంటివి ఉంటాయి 3D 3G అనేటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా రేర్గా 3E టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అందువల్ల ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అలౌ చేయడం చేసినట్లయితే మీకు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్గా ఉంటాయని తెలియజేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్లయితే దీన్ని షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్